ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు 50% పైన ఓటింగ్తో. చంద్రబాబు చేసినటువంటి ఎదవ పనులని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తాడని చెప్పి భావిస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సిన అవసరం, చంద్రబాబు నాయుడిని పీకేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజానికి కానీ లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, కులపిచ్చ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు చూసి 5 సంవత్సరాలు ఇటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఉండకూడదు, ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓన్లీ మాటలకే పరిమితమయ్యి ఫోటోలకి మీడియాకి పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్రంలో ఉంచకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 23 సీట్లని కల్పించి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి అధికారంలో తీసుకొచ్చారు. దానికి కారణం ఎందుకు? చంద్రబాబు నాయుడు చేసిన ఏదో పనులు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తాడనా? కాదు కదా. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అక్రమాలను అడ్డుకుంటాడని చెప్పి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కాకుండా ప్రజలకి కావలసినటువంటి కార్యక్రమాలు చేస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఈరోజు పోలవరం టెండర్లో ట్రాన్స్ స్ట్రైక్ ఇస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఎమ్మటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళనే ఇప్పుడు వచ్చినటువంటి నవయుగ వాళ్ళతో కూర్చోబెట్టి సిట్టింగ్లు మాట్లాడి ముఖ్యమంత్రి రాజీలు చేసి మీరెంత డబ్బులు తీసుకోండి నేను ఇంత పెంచిస్తానని చెప్పి సిగ్గు లేకుండా ఒక బ్రోకర్ లాగా వ్యవహరించాడు ముఖ్యమంత్రి. వ్యవహరించి ఇటువంటి సన్నాసులను, దేవనేని ఉమ లాంటి సన్నాసులను పెట్టుకుని దాని ఏదో సొంత హెరిటేజ్ సంస్థలాగా ఆయన ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుని ఆయనకి ఇష్టమైనటువంటి కాంట్రాక్టులకు ఇచ్చుకొని ఆ పోలవరం ప్రాజెక్టుని డబ్బులు దండుకునేటువంటి ప్రాజెక్టుగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో అవకతవకలు ఏమైనా జరిగితే అది కమిటీ ఏమి వైసీపీ కమిటీ కాదు, అది ప్రభుత్వం అధికారులు చేసింది కమిటీ. తప్పకుండా వాళ్ళందరూ విచారణ చేసి ప్రాథమికంగా దీంట్లో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, ఈ కాంట్రాక్టులను పెట్టుకుంటే డబ్బు వృధా అవుతుందని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంట్రాక్ట్ రద్దు చేశారు. ఈరోజు గోదావరి ఫ్లడ్ ఉంది. 1వ తారీఖు దాకా ఆ ఫ్లడ్లో పనిచేసేటువంటి ఆస్కారం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెబుతాడు ఏంటి పోలవరం కట్టేది తప్ప, ఏంటి పోలవరం కట్టేది? కాపర్ డ్యామ్నో సివిల్ డ్యామ్ కట్టేస్తే పోలవరం కట్టినట్ట, దాంట్లో నీళ్లు ఇప్పుడు ఆ కట్టినటువంటి బేస్మెంట్కే నీళ్లు అడ్డం పడితే వెనకాల ఊళ్ళు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 130 గ్రామాల పైన ఖాళీ చేయాలి, వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఇళ్ళు కట్టించాలి, ఆ ల్యాండ్కి డబ్బులు కట్టాలి. దాదాపు 33,000 కోట్ల రూపాయలు సిగ్గు శరం లేదు, 1,000 కోట్ల రూపాయలు కూడా దానికి ఖర్చు పెట్టాల. ఊరినే కనపడేటువంటి బొమ్మలను చూపించి ఈ డ్యామ్ కట్టేస్తే అవన్నీ అవ్వకుండా అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, 2 సంవత్సరాల్లో మా అనిల్ కుమార్ యాదవ్ మా మంత్రి గారు చెప్పాడు 2 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తామని చెప్పి. దాంట్లో డబ్బులు ఎంత మిగిలితే అంత మిగులుతానికి ప్రభుత్వానికి మేము కష్టపడతామని చెప్పారు. చెప్పినట్టే పోలవరం టెండర్లు రద్దు చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు మేము మార్పు కోరుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్నే కాదు మార్పు కోరుకుంది, ఈ రాష్ట్రంలో పందికొక్కులా దోసుకు తినేటువంటి కాంట్రాక్టు సంస్థలని బ్రోకర్లుగా ఉండేటువంటి మీడియేటర్లుగా ఉండేటువంటి గోర్ఖాలను తీసుకొచ్చి సూటు బూటు వేసుకొచ్చి నేపాల్ నుంచి వచ్చిన గోర్ఖాలకి వీళ్ళే మొత్తం నడుపుతారని చెప్పి చంద్రబాబు చుట్టూ తెప్పుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా తీసి పీకి పారేయాలన్నది ప్రజల ఉద్దేశం. అదే జగన్మోహన్ రెడ్డి గారితో వేస్తున్నారు. పోలవరం కాంట్రాక్టు కానివ్వండి, లేకపోతే మచిలీపట్నం పోర్టు వ్యవహారం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మిగలటానికి దేంటో అవినీతి జరిగిందన్న ఇవన్నీ కూడా తొలగిస్తాం. మళ్ళీ రీటెండర్లు పిలుస్తాం, తక్కువ ధరకి వచ్చిన వాళ్ళకి టెండర్లు ఇస్తాం, కులాలు మతాలు పార్టీలు చూడడం, ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి చిల్లు పెట్టుకుని ఉంటారో వాళ్ళతో పనులు చేపిస్తాం. అదేవిధంగా దేవినేని ఉమ్మ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, దేవినేని ఉమ్మ చంద్రబాబు నాయుడు. అసలు వాళ్ళ బతుకు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి 37 సంవత్సరాల వయసులో పార్టీ వదిలేసి బయటకు వచ్చి రాజకీయ పదవులు వదిలేసి పార్టీ పెట్టుకుని పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఈరోజు 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో ఉండి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాడు. నువ్వును నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారని సిగ్గు శరం లేకుండా పదవీ దాహంతో
చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చినటువంటి మామనే వ్యవస్థాపకుడిని జాలిపడి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయాడిన అల్లుడు అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కుని ఆమె చావుకు కారణమైనటువంటి ఈ చంద్రబాబు ఇటువంటి సన్నాసి దేవినేని ఉమ్మ ఎట్ట వచ్చాడండి రాజకీయాల్లోకి, అన్న చనిపోతే అడ్డం పడతామని చెప్పి వదిలిని చంపి పదవుల కోసం వచ్చినటువంటి ఇటువంటి సన్నాసి, ఇద్దరు సన్నాసుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి కానీ ఉందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు దేవినేని ఉమ్మ కావచ్చు ఇంకెవడన్నా కావచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి. చంద్రబాబు నాయుడికి 70 సంవత్సరాల వయసు, 70 సంవత్సరాల వయసులో కూడా నువ్వు ఒకటి మాడితే మేము రెండు మాడతాం. చంద్రబాబుని కనుక మీరు మాతో అమ్మనా బూతులు తిట్టించాలని కనుక మీ కనుక ఉద్దేశం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడండి. మీరు సిద్ధాంతపరంగానో లేకపోతే పాలసీ పరంగానో విమర్శలు చేయండి. వ్యక్తిగతంగా మీరు దూషించేటట్టు మాడితే ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. చంద్రబాబు నాయుడిని ఈ భూమి మీద ఎందుకు వచ్చానో, ఈరోజు ఎందుకు బతుకున్నా అన్నటువంటి దారుణంగా మేము కూడా తిడతానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మంచి మర్యాద గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనుక మీరు మాట్లాడినట్లయితే రేపు వాళ్ళు మాట్లాడితే మీరు రేపే చూస్తారు.